Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం. చంద్రబాబు పెగాసస్ వ్యవహారంపై సభా కమిటీ. పెగాసస్ పైన ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. చంద్రబాబు హయాంలో చోటు చేసుకున్న పెగాసస్ వినియోగం వ్యవహారంపైన విచారించాలని నిర్ణయించింది. వివాదాస్పద పెగాసస్ స్పైవేర్ సాఫ్ట్వేర్ను చంద్రబాబు కొనుగోలు చేశారంటూ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వెల్లడించారు. దీనిపైన అసెంబ్లీలో చర్చ జరిగింది. ఆ సమయంలో వైసీపీ ఎమ్మెల్యేలు అంబటి రాంబాబు, గుడివాడ అమర్నాథ్, అబ్బాయ చౌదరి మాట్లాడారు. నాడు చంద్రబాబు హయాంలో వైసీపీ నేతలతో పాటుగా బీజేపీ నేతల ఫోన్లపైన నిఘా పెట్టారంటూ ఆరోపించారు. నేరుగా జగన్ను ఎదుర్కోలేక ఇటువంటి అక్రమాలకు పాల్పడ్డారని విమర్శించారు. మమతా బెనర్జీ దేశంలోనే పేరున్న రాజకీయ నేతగా అభివర్ణించిన వైసీపీ నేతలు ఇప్పటి వరకు ఎందుకు మమతా బెనర్జీ వ్యాఖ్యలను ఖండించలేదని ప్రశ్నించారు. మంత్రి బుగ్గన ఈ పెగాసస్ వ్యవహారం దేశ సమగ్రతకే కాకుండా రాష్ట్ర ప్రతిష్టకు సంబంధించిన అంశంగా చెప్పారు. టీడీపీ హయాంలో ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేసిన ఏపీ వెంకటేశ్వరరావు డ్రోన్ వ్యవస్థ అవసరమంటూ ప్రభుత్వానికి 2017లో అభ్యర్థించారని, ఆయన సూచన మేరకు అదే సమయంలో ప్రభుత్వం అందుకు అనుమతి ఇచ్చిందని చెప్పారు. ఇందుకోసం టెండర్లు ఆహ్వానించగా 4 సంస్థలు ముందుకొచ్చాయని చెప్పారు. అందులో ఏపీ వెంకటేశ్వరరావు తనయుడు సంస్థ మినహా మిగిలిన 3 సంస్థలు పక్కకు వెళ్ళిపోగా ఆయన తనయుడుకు ఇది అప్పగించే ప్రయత్నం జరిగిందని వివరించారు. ఆ సమయంలోనే ఏపీ వెంకటేశ్వరరావు 2 సార్లు ఇజ్రాయెల్ వెళ్ళి వచ్చారని వివరించారు. ఈ ప్రాజెక్టు కోసం నిధులు సైతం మంజూరు చేశారని, ఆ తర్వాత ఆకస్మికంగా దీనిని రద్దు చేసుకున్నారని మంత్రి బుగ్గన చెప్పారు. ఆ సమయంలోనే వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల సైతం హైకోర్టులో రిట్ దాఖలు చేశారని గుర్తు చేశారు. ఇక టీడీపీ ప్రభుత్వం నాడు ఈ రకంగా ప్రజల నుంచి పూర్తి సమాచారం తన వద్ద ఉంచుకుందని ఆరోపించారు. దీంతో పాటుగా ప్రజా సాధికార సర్వే సేవామిత్ర ద్వారా పూర్తిగా వివరాలు తీసుకుని టీడీపీకి ఓటు వేయని వారి ఓట్లు తొలగించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని వివరించారు. అయితే ఊహించిన దానికంటే ముందుగానే ఎన్నికలు రావడంతో అది పూర్తిగా ముందుకు సాగలేదన్నారు. ఇదే సమయంలో పెగాసస్ అధికారికంగా చేసేది కాదని, చంద్రబాబు లాంటి వారు దీనిని దొంగతనంగా నిర్వహించారనేది నేటి ప్రభుత్వ అభిప్రాయం. ఇక మాదాపూర్ కేంద్రంగా లోకేష్ సన్నిహితుడి ద్వారా పూర్తిగా ప్రజల వివరాలను ఒక చోటకి చేర్చి ఎవరు టీడీపీ ఎవరు వైసీపీ మద్దతుదారులో గుర్తించే ప్రయత్నం జరిగిందని ఆరోపించారు. దీంతో వైసీపీ నేతలతో పాటుగా సాధారణ ప్రజల సమాచారం ఉందనే అనుమానాలు తమకున్నాయని ప్రభుత్వం నుంచి మంత్రి, వైసీపీ ఎమ్మెల్యేలు ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపైన విచారణ కోసం సభా సంఘం ఏర్పాటు చేయాలని మంత్రి బుగ్గన కోరారు. ఇదే అంశాన్ని చీఫ్ విప్ శ్రీకాంత్రెడ్డి సైతం స్పీకర్ను సభా సంఘం ఏర్పాటు చేయాలని అభ్యర్థించారు. దీనికి స్పీకర్ అంగీకరించారు. 2-3 రోజుల్లో సభా సంఘంలో ఎవరు ఉండాలనే వివరాలతో సభా సంఘం ప్రకటిస్తామని స్పీకర్ ప్రకటించారు.